విడలబ్రకిను సూచన ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన దిగారు. గాంధీ ఆసుపత్రి ఉద్యోగులకు ఇచ్చిన సౌకర్యాలే వాళ్లకు కూడా కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదంటూ కూడా ఉద్యోగులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. 4 రోజులుగా నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టులు, 4వ తరగతి ఉద్యోగులు నిరసనకి దిగారు. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. గత 4 రోజులుగా ఈ ఆందోళన కొనసాగుతుంది. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు అంటూ, అలాగే గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు అయితే కల్పిస్తారో వాళ్ళు కూడా అలాంటి సౌకర్యాలు కల్పించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సత్యరాజు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సత్యరాజు, స్వప్న, ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో వారి డిమాండ్ల కోసం వారి డిమాండ్ తప్పనిసరిగా నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి గత 2 నెలలుగా కనుక్కుంది. నిన్నటి వరకు చూసుకున్నట్లయితే గాంధీ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది దాదాపు 345 మంది సిబ్బంది 3 రోజుల పాటు ఆందోళన చేస్తే వారి డిమాండ్లు నెరవేర్చిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇదైతే గత 4 రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిలో కూడా ఇదే విధంగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గత 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలో దాంతోపాటు ఇచ్చే జీతాలు కూడా తక్కువగా ఇస్తున్నారు. లేదంటే గతంలో చేరినప్పుడు పేర్కొన్న విధంగా జీతాలు ఇవ్వడం లేదంటూ గత 4 రోజులుగా చేస్తున్న నిరసనకు ఎవరూ స్పందించకపోవడంతో ఈరోజు ఉధృత నిన్నటికి నిన్న ఏదైతే వర్షం పడి హాస్పిటల్ అంతా డ్రైనేజ్ నీరుతోనూ వర్షం నీరుతో నిండిపోయిన తర్వాత విధుల బహిష్కరణకు ఈ రోజు కూడా దాదాపు 245 మంది సిబ్బంది హాస్పిటల్ ప్రధాన ద్వారం దగ్గర బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో నర్సులతో పాటు పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా ల్యాబ్ అసిస్టెంట్లు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు. వీరంతా విధులు గైర్హాజరు కావడంతో జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఎవరైతే చికిత్స ప్రధానంగా చూసుకుంటే విధి నిర్వహణలో చేరేటట్టు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలో జీతాలు ఇస్తామని చెప్పారు. ఆ జీతాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో పాటు ఇచ్చే జీతాల్లో కూడా కోతలు విధిస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంటే దాదాపు ఒక్కొక్క మినిమం శాలరీగా 18,000 చెల్లించాల్సి ఉంది. ఆ నర్సుకి అయితే 20,000 దాకా చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని చెల్లించడంలో పూర్తిగా విఫలమవుతుంది. ఎవరైతే అవుట్ సోర్సింగ్ తీసుకున్నారో అవుట్ సోర్సింగ్ పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వకుండా 4 నెలలకు ఇబ్బంది పెడుతున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకునే పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లను ఉస్మానియా ఆసుపత్రిలో సరైన సదుపాయం కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యరాజు.